మన మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు ఈరోజు హుస్నాబాద్ వచ్చినారు. వారితో పాటు నేను ప్రవీణ్ రెడ్డి గారు స్థానిక కాంగ్రెస్ నాయకత్వంతో నియోజకవర్గ నాయకత్వంతో కూడా వారి ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మీకు వారు వచ్చిన కార్యక్రమాన్ని వివరిస్తారు. మీడియా మిత్రులకు స్వల్ప సమయంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి మీడియా మిత్రులకు నా ముందు కనిపిస్తున్నటువంటి టీవీ సంఖ్య కూడా మాకంటే ఇప్పుడు ఫోటో ప్రభాకర్ గారి అదేవిధంగా రెడ్డి గారు గాని వారితో పాటు చిన్న కార్యవర్గ సభ్యులు ఒక ఛార్జ్షీట్ చేశారు. కూడా తొమ్మిదిన్నర సంవత్సరాలైనా హామీలు తుంగలో తొక్కేశారు. ఆనాడు చేసిన వాగ్దానాలలో ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, తెలంగాణ వస్తే మా సోనియా గాంధీ గారు చెప్పాడు, నీ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటాను. అంతర్వాగలే తెలంగాణ ఇచ్చిన రోజు నేను నా పార్టీలో మర్చిన్నాను, అవన్నీ మర్చిపోయాడు. అందుకుంటే ఈ ఛార్జ్షీట్ దానికంటే ముఖ్యమైంది. ఛార్జ్షీట్తో పాటు మల్లికార్జున్ ఖర్గే గారు ఓల్డ్ హైదరాబాద్ పుట్టి పెరిగినటువంటి వ్యక్తి, గుల్బర్గాపుడు విధులు కానీ రాయచూరు కానీ ఓల్డ్ హైదరాబాద్ లోనే ఉండే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. సిఎల్పి లీడర్ గా, పిసిసి అధ్యక్షుడుగా, కర్ణాటకలో అదేవిధంగా ఫ్లోర్ లీడర్ గా కేంద్రంలో ఇప్పుడు నిన్న వరకు బీజేపీ గాని ఇతర పార్టీలు ఒకటే స్లోగన్, ఎంతవరకు ఇందిరా కుటుంబం కుటుంబ పాలన అంటే ఆ అమ్మకు ఒక ఆలోచన వచ్చింది. ఎందుకు ఎన్ని రోజులు ఈ కుటుంబ పాలన అంటున్నారు? ఒకసారి పేదరికంగా వచ్చినటువంటి వ్యక్తి, మరుగు మరైన వర్గాలకు తెలిసినటువంటి వ్యక్తిని మల్లికార్జున్ ఖర్గేను ఈనాడు ఏఐసిసి అధ్యక్షుడు చేసిన పార్టీ ఉంటే మాదే. ఇంతటి వరకు అబద్ధాలు చెప్పారు, ఎంతసేపటి గాంధీ గాంధీ అన్నారు,
అసలు గాంధీ లేకపోతే స్వాతంత్రం వస్తుండేనా? అది మహాత్మా గాంధీ కావచ్చు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, మోతీలాల్ నెహ్రూ కావచ్చు, వీళ్ళందరూ కూడా త్యాగపరమే. సర్దార్ పటేల్ గాని మౌలానా గాని అందరూ కలిసి ఈ స్వాతంత్రం తెచ్చారు. కానీ వాళ్ళు ఒక కొత్త ఆలోచన వచ్చింది. స్వాతంత్రం తెచ్చినప్పుడు మాటలు మాట్లాడితే అది కాంగ్రెస్ కే క్రెడిట్ అంటున్నారు. వాళ్ళ ఆలోచనలు చూడండి. పండిట్ జవహర్లాల్ పవిత్ర రెడ్డి వీరు సవాల్ కర్నూలు వస్తున్నారు. ఆయన ఇంతకంటే అన్యాయం ఉండదా? 14 ఏళ్ళు జైల్లో ఉన్నా ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాలే. మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడిచినటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ధనిక కుటుంబంలో పుట్టి ప్రజలకు కోట్ల రూపాయలు స్వాతంత్రంలో ఖర్చు పెట్టడం మొదలుపెట్టారు. వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నిలబెట్టలేదు. ఒకటి ఏమన్నారు, సోషల్ స్టేటస్ అన్నారు. ఆంధ్రవాళ్ళు కూడా నోట్లో పట్టి కొట్టిండ్రు. ఇక్కడ ఇచ్చినటువంటి తెలంగాణలో ఏదైతే వాగ్దానాలు చేసిండ్రు బైపర్ కేసులు, అది కూడా పూర్తి చేయలేదు. అదేవిధంగా హామీలు ఏమిచ్చారు, 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. అదేవిధంగా బ్లాక్ మనీ తీసుకొచ్చి ఒక్కొక్కరి అకౌంట్ లో 15 లక్షలు చేస్తున్నారు. అదేవిధంగా రైతులు సంవత్సరం ప్రభుత్వ మినిమం సపోర్ట్ ప్రైజ్ అని రోడ్ల మీద వాడలు ఎండలో కూర్చున్న వారి కూడా ఏం చేయాలి? ఆఖరికి పబ్లిక్ సెక్టర్ అలాడు సూది కూడా తయారు చేయాలి. మన భారతదేశంలో ఇవాళ బిహెచ్ఎల్, బిహెచ్పివి, ఈసీఐఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఈ చెప్పబోతే ఎన్నో ఇండస్ట్రీ పెట్టాము. ఆఖరికు ఆధారో ప్రవేశపెట్టినటువంటి విశాఖ ఉప్పు మా జన్మ అక్కడికే, దాన్ని కూడా అదానికి అప్పిస్తా ఉన్నాం. అందులో మా రిజర్వేషన్ ఉండదండి. ప్రైవేట్ వాళ్ళు మా రిజర్వేషన్ తీసుకోరు, ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఇయ్యరు. అదే విధంగా కేసీఆర్ అన్నాడు, అల్లుడు స్నేహం అనుకుంటాడండి. మా అక్కలు మా చెల్లెళ్ళు కూడా మా తల్లుడు, అమ్మో అల్లుడు గురించి వీటి ఆరోగ్యం చేసిండాలని మీరు కూడా చూసింది. ఇప్పుడు సోనియా గాంధీ వచ్చి అసంతంగా చెప్పబోతున్నది. అసలు 1200 మంది త్యాగాలు చేస్తాను, సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి మా కాళ్ళ మీద నిలబడతా అన్నాడు. అందుకొచ్చి సోనియా గాంధీ జరిగే ఏదైతే హైదరాబాద్ లో రంగారెడ్డి మన ఏది రంగారెడ్డిలో జరుగుతున్నటువంటి సభను ఏకృతం చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం. అందులో తప్పనిసరిగా 2 మాటలు ఆమె చాలా ఇంపార్టెంట్. 1 5 డిక్లరేషన్లు, 2 కేసీఆర్ చేసిన త్యాగం వల్ల నేను ఇయ్యలే. 1200 మంది పిల్లలు, మహిళలు, శ్రీకాంతాచార్యులు అటువంటి వ్యక్తులు కిరోసీ పెట్రోల్ కోసం చనిపోయారు. వాళ్ళ బాధ చూడలేక మా కాంగ్రెస్ నాయకులు మొట్టమొదటిగా సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు ఏది లేఖ కేసులో 40 మంది సంతకాలు చేసి మేము ఇవ్వడం జరిగింది. ఆ తర్వాతనే సోనియా గాంధీకి ఆలోచన వచ్చింది. దానికి ఆయననే చెప్తాడు, నేనే తెచ్చినా నేనే తెచ్చినా అంటాడు. ఆఖరికు ఆయన ఎప్పుడైతే ఖమ్మంలో ఆమరణ నిరాకరించ చేసి నిమ్స్ తీసుకొచ్చినప్పుడు నా చెయ్యి పట్టుకున్నాడు. ఆయన నిజం చెప్తూ నేను అబద్ధం చెప్పాను అన్నమాట. ఏంటన్నా ఏమని చెప్పుమనే ఎవరి ఐమప్పుడు నేను చెప్తే నేను తీసుకుంటా, నేను తీసుకుంటా అన్నడా లేదా? ఇది ఫ్యాక్ట్ కావాలంటే అడగండి. నేను అబద్ధం చెప్తా, వాస్తవాలు చెప్తా. ఎందుకంటే ఆనాడు లేవాలనే ఆలోచన ఉన్నది. ఆమన్న నిరాదీక్ష గాంధీ గారు ఎప్పుడైతే నా ప్రాణానికి హాని అని అన్న ఆలోచనలో చెప్పాడు. అంతేకాదు పార్లమెంట్ లో మా పొన్నం ప్రభాకర్, మధు యాష్కి, శెట్కర్, అదేవిధంగా రాజా బలరామయ్య, మేము అందరం కొట్లాడినాం. మేము ఆనాడు లగడపోని ఎవరు తెలుసు కదా, ఆయన ఎట్టి పరిస్థితుల్లో కావద్దని కొట్టడం జరిగింది. అయినా వీళ్ళు లెక్క చేయకుండా కట్లని చూసుకొని వీళ్ళు పాస్ చేశారు. ఆ తర్వాత రాజ్యసభ వచ్చింది, ఇద్దరే ఇద్దరు ఎవరు, నేను ఎంపీ కానీ ఉన్నాం పార్లమెంట్ లో. దాన్ని సుజనా చౌదరి, సీఎం రమేష్ అడ్డుపడ్డారు, కాగితాలు గుంజుకోవాలని చూశారు. సుశీల్ కుమార్ షిండే బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్ ఆయన చదువుతుంటే దానికి మేము అడ్డం పడ్డాము. ఆ సమయంలో కేసీఆర్ అండ్ కేశవరావు ఇద్దరు లాబీలో ఉన్నారు. నన్ను అన్న చెప్తున్నా అన్నదా పార్టీ చేయాలి, నేనేమన్నా నువ్వు చెప్తే కాదు, సోనియా గాంధీ చెప్పింది నేను చేస్తున్నా చెప్తాం లేదు. అండ్ అదర్ పొలిటికల్ పార్టీస్ ఆల్సో సపోర్టెడ్
ఇది నేమో సోనియా గాంధీ అందుకుంటే మీరు పాత్రని కానీ మీరు ఆనాడు ఒక చిన్న తప్పు చేసిన మీరు పెట్టేటప్పుడు అమ్మ పిలువు నువ్వు మధ్య చేస్తే ఇస్తాంటే ఆమె అనుకున్నది ఈ కండిషన్ పెట్టొద్దు 1200 మంది చనిపోయింది వాళ్ళ గురించి ఇస్తాను ఇచ్చి సోనియా గాంధీ కాళ్ళు మొక్కి రాలేదా కుటుంబ సభ్యులు మన్మడు మన్మరాలు అల్లుండు కొడుకు అందరు మొక్కిండు అప్పటిదానికే బాగానే ఉన్నది అంటున్నారు వీళ్ళంతా ఏది ఎప్పటి వరకు ఆది ఆర్థిక వాళ్ళకి ఒక్కసారి ఉన్నా దెబ్బలు తిన్నోడు ఏదో తింటూనే ఉంటాడు ఏమే పొట్టడో కొడుతుంటాడు కొట్టాడు అట్లా అన్నట్టు ఆయన ఇప్పుడు మామిడి ప్రయోగం చేస్తుడు అదే విధంగా ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉండేది క్లియర్ తెచ్చిపోయింది మొన్న నో కాన్ఫిడెన్స్ పొజిషన్ లో నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఓటేయన్నా వై ఓట్ బై కాటే ఇది దిస్ ఇస్ క్లియర్ టెక్టి అండర్స్టాండింగ్ ఉన్నది వీళ్ళ బాధలు వీళ్ళకు ఉన్నాయి ఆయన దగ్గర కాగితం ఉన్నదట ఎప్పుడు తీసుకోవడం తెలియదు ఇవాళ కూడా ఇదే పద్ధతి అక్కడ కూడా షురు అయిపోయింది నరేంద్ర మోడీ అమిత్ షా పద్ధతి కూడా ఆదరణ మొదలైపోయింది కక్ష సాధింపు తొక్కేయి పడేసేయి మరి ప్రజలు గమనిస్తున్నారు బాబు హిందూ మెంటాలిటీ ముఖ్యంగా భారతదేశం మెంటాలిటీ చెప్తున్నా ఒక 18 ఏళ్ళ యువకుడు 80 ఏళ్ళ ముసలిని తిట్టినంత సేపు మనం ఏమంటాం ఏమా ఈ వయసు ఎంత ఆ పెద్దలు తింటారు అంటాం పెద్దలు పోపవారు ఒక పక్షులు పట్టినకు నేను అమ్మ నెత్తిపోతుంది 2 నిమిషాలు ఇట్టిందంటే దిస్ ఇస్ ది కల్చర్ ఆఫ్ తెలంగాణ కనుక తప్పనిసరిగా ఈ ఛార్జ్ షీట్ జరుగుతా చూడండి బీజేపీ నిశ్చయదారి సమితి బీఆర్ఎస్ అంటే బీజేపీ నిశ్చయదారి సమితి అనే పేరు కలవకుంటే కుటుంబం కావేని అక్రమాలు అనర్థం ఇంకా చాలా ఉన్నాయి కాళేశ్వరంలో ప్రధాన లూటి తర్వాత ఇస్తానండి అదేవిధంగా కచరా సర్కార్ కక్షకుల భూమికారు అదేవిధంగా అబద్ధాలు చెప్పిండు అధికారంలో వచ్చిండు కారు వారసులు భూ బకాసులు అదేవిధంగా దళిత గిరిజనులకు అవమానం దక్కలేని దక్కలేదు గౌరవం ఇంటికో ఉద్యోగం అదే యువత భవితం మారాలి ఆటకెక్కిన ఉచిత విద్య పడకేసిన ఆరోగ్యం ఆడబిడ్డల దాడులు ఆయన భామములు వదులదు బడ్జెట్ కోతలు సంక్షేమానికి వాదం తెలంగాణ ద్రోహం ఆంధ్రతో స్నేహం కాళేశ్వరం అవినీతి కేసీఆర్ లాలూకి ప్రాజెక్టులు కట్టాలే జాతీయ యువత దక్కలే నీళ్లు నిధులు అన్యాయం యువతకు ఇవ్వలేము ఉద్యోగం రైతులపై అప్రమారం పేదలపై దళవారం ప్రభుత్వ వస్తువులు అమ్ముడు ప్రజల సొమ్ముతో ఇవన్నీ దీంతో పాటు ముఖ్యంగా నాకు బాధ ఏమున్నదంటే మేము ఇచ్చినటువంటి ఇందిరాగాంధీ అసైడ్ భూములు అదేవిధంగా ఇందిరాగాంధీకి ఇచ్చిన పట్టాలు కూడా ఇవాళ కోటీశ్వరులకు ఆన్లైన్ అమ్మేస్తున్నానండి ఇంతకంటే అన్యాయం ఉన్నదా ఇందిరాగాంధీ బొమ్మతో ఇచ్చిండు ఖానాపూర్ లో అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో ఇచ్చారు కానీ అవి కూడా ఇవాళ ఆన్లైన్ అమ్మేస్తున్నారు అంటే ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికే వచ్చిండు ప్రజలకు కేవలం మాయమాటలే కానీ ఆయన ఒక పని మంచిగా చేస్తున్నట్టే మీడియా మిత్రులకు ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ మాత్రం ఇస్తున్నాం జీతాలు అయితే ఇస్తలేదు ఇవాళ ఒక హోమ్ గార్డ్ 5 నెలల నుంచి జీతం లేదని ఆఖరుకు అడగడానికి పోతే అతను కూడా ఆత్మహత్య చేయదు ఈ విధంగా చెప్పకపోతే మీ అందరికీ తెలుసు కానీ ఈ ఛార్జ్ షీట్ అన్నిటికంటే మా కార్యకర్తలకు ఒక్కటే పిలుపు ఇలాంటి ఛాన్స్ రాదు ఎప్పుడు కూడా సిడబ్ల్యూ ఎక్కడ జరుగుతుంది ప్రభుత్వం ఉన్న ప్లేస్ లో అయితే గవర్నమెంట్ ఉన్నది కానీ మల్లికార్జున్ గారు తెలంగాణలో కాంగ్రెస్ రావాలి అనే ఉద్దేశంతో 2 రోజులు సిడబ్ల్యూసి మీటింగ్ 17 సాయంత్రం మరి రంగారెడ్డి జిల్లాలో తుక్కుగూడలో బహిరంగ సభ దానికి అశేష జనం రావాలి మీ అందరికీ తెలుసు ఇందులో కోడలు వరంగల్ వచ్చి బహిరంగ సభ పెట్టిన తర్వాతనే 5-6 లక్షల మంది వచ్చారు అదే మార్పు ఆ తర్వాత రాజశేఖర్ పాదయాత్ర అదే మార్పు ఈ తుప్పుగూడలో జరగాలి ప్రతి ఒక్కరూ ప్రతి బూత్ నుంచి 20 మంది తెస్తే లక్షలాది మంది అవుతారు వాళ్ళ టార్గెట్ మినిమం 8 నుంచి 10 లక్షల మంది రావాలి ఆమె ఒక్క మాట చెప్పింది అనుకో కేసీఆర్ ఇన్ని రాజులు చెప్తున్నది అబద్ధం నేను ప్రజలను చూసి ప్రజలు ప్రాణ త్యాగాలను చూసి
ma progress vali ga kuda, andar vottir lecharu, andulo bhagavi icharu kari ne leader gula, condition vetele, ni party ni barju jaiman arigale, that is the clarity of Sonia Gandhi. Adi kuche, ame gurdu sal avakasha vachi, desha pradhani vachi, meelaga vajuchi gadu, prajal andar edukunaru, kani rendu sal gula, aarthika vetta inatundi, Dr. Manmohan Singh ni pradhanamantri chesina ghanata, ఈ దేశంలో ఉన్నది మీ పార్టీలో ఉన్నదన్న దక్షిణాంధ్రమో ఇంద్రా గాంధీ దేశం గురించి నడిపోయింది ప్రతి పొట్టు కూడా ఈ దేశానికి అవసరమైతే ప్రాధాన్యతనిస్తారు అదే విధంగా రాజీవ్ గాంధీ గారు కూడా ఇయాల సాఫ్ట్వేర్ హార్డ్వేర్ తెచ్చి లక్షలాది మంది పిల్లలకు ప్రతి ఒక్క చేతిలో సెల్ ఫోన్ వచ్చింది ఆయన మాటకి మాట్లాడితే కాంగ్రెస్ ఏం చేసింది రవేణు నాగార్జున దగ్గరగా కూర్చొని నీలకిత చూసుకుంటూ కాంగ్రెస్ ఏం చేస్తుంది ఎవరు చూడదు భూతపదమైపోయి కాంగ్రెస్ కేకలమై కేకరాలు సూది కూడా తయారు చేయలేని పరిస్థితి బియ్యం కూడా మన గోధుమలు కూడా ఇతర దేశాలకు ఇవాళ మనమే బయటికి పంపిస్తున్నాము దిస్ ఇస్ ది క్రెడిట్ ఆఫ్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఇందిరా గాంధీ అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు ఏది టెలికామ్ ఇంప్రూవ్ చేసి ఇవాళ ప్రతి పౌరు దగ్గర సెల్ ఫోన్ ఉంది ప్రతి చెల్లెలు కూడా టిక్ 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 ప్రతి వాళ్ళ లక్ష్యం తప్పిస్తుంది ఇవాళ తల్లిదండ్రులను పరిశీలిస్తుంది ఎవరు భారతదేశంలో టెలికామ్ తీసుకొచ్చాడు 18 ఏళ్ళ యువకులకు ఓటు ఇచ్చింది కాబట్టి ఇవాళ వాళ్ళు కూడా అడుగుతున్నారు మా అధికారాలు ఎక్కడ ఉన్నాయి నేను ఖమ్మంలో పోయినప్పుడు నేను సోనియా గాంధీ గారి మీటింగ్ కాబట్టి సార్ మా దగ్గర 3 సీట్లు ఉన్నాయి ఏది జనరల్ గా అది ఎస్సీ ఎస్టీలు ఉన్నాయి 10లో 3 ఎన్నిస్తారని అడిగే క్వశ్చన్ వచ్చిందంటే ఇది చైతన్యం ఎప్పుడైతే రాహుల్ గాంధీ అన్నాడు వి కమ్ టు ది పవర్ వి కండక్ట్ క్యాష్ వైస్ సెంటర్స్ అన్నాడు జిత్తున ఇచ్చేదాన్ని ఉత్తి భాగీదారు అన్నప్పుడు అన్ని పార్టీలు కూడా బీసీ 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 అంటున్నారు కనుక బీసీల సంఖ్య ఎక్కువది తప్పనిసరిగా అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే గారు ఛత్తీస్గఢ్ లో నేను సెషన్ లో చెప్పాడు మేము ఏదన్నా మాట్లాడితే మాటలు చేస్తాం తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేస్తాం ఇవాళ కర్ణాటకలో ఇచ్చిన వాగ్దానాలన్నీ అక్కడ సిద్ధరామయ్య చేస్తున్నాడు డికే శివకుమార్ చేస్తున్నాడు అదే విధంగా 5 డిక్లరేషన్ తప్పనిసరిగా పొడుగు బలైన వాళ్ళకు యువతకు రైతులకు నిరుద్యోగులకు అదే విధంగా ఆడపిల్లలకు కూడా అందరికీ కూడా న్యాయం దొరుకుతుందని చెప్తూ మన ప్రతి ఒక్కరు కూడా ఈ సభకు జయప్రదం చేయాలి ఇదే ఎలక్షన్ క్యాంపెయిన్ ఇక అప్పటి నుంచి ఇక స్పీడ్ అయితే చూడు ఇవాళ ఒక చిన్న మోదుల బండి అని అడిగిన చెప్పుడు సాబ్కే కాంగ్రెస్ ఆటోడేటో మీరు సార్ అప్పే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటుడు ఎవరు చూడు ఈ ప్రశ్నలో కూడా 90% లో మార్పు వచ్చింది మొన్నటిదాకా మాకు వ్యతిరేకం ఉంటుంది అంత తెలుసు ఇప్పుడు మీలో కూడా మార్పు వచ్చింది తప్పనిసరిగా ఈ మార్పులు కార్యకర్తలు ఏది గట్టిగా పనిచేయండి కాంగ్రెస్ ఏంటి అప్పుడే సోనియా గాంధీ ఇచ్చిన రుణం తీసుకుంటాం మేము అందరం చెప్పినాం కానీ 2 సార్లు ఏదో విధంగా మనకు నష్టమైంది 3వ సారి మాత్రం కానీ ఈ ఎలక్షన్ మీదే ఎవరికి టికెట్ ఇచ్చినా నిలబడండి నిలబడి గెలిపియండి అప్పుడే సోనియా గాంధీకి నిజమైన న్యాయం చేసిన వాళ్ళమైతో అనేది చెప్తూ మరొకసారి 17వ తేదీన తప్పనిసరిగా ఇప్పుడే బస్సులు మాట్లాడుకొని ట్రాక్టర్లు మాట్లాడుకొని బండ్లు మాట్లాడుకొని లేకుంటే కేసీఆర్ యూ విల్ నాట్ గివ్ ఎనీ కోఆపరేషన్ బికాస్ ఆఫ్ హిస్ గవర్నమెంట్ అదేవిధంగా ఆర్టీసీ బస్సులను ఎక్స్క్యూట్ చేయదు మొన్న క్రమంలో జరిగినటువంటి శ్రీనివాస్ రెడ్డి కూడా బస్సులు ఇయ్యలే ఇప్పటి నుంచే మా అదే ఉన్న ప్రభాకర్ గారి మా రెడ్డి గారు కానీ ఇప్పుడే దీనికి కొద్దిగా బుధుడి నుంచే మాట్లాడుకుని తప్పనిసరిగా అందరూ రండి ఎందుకంటే సిటీలో లేదు బీజీ ఔటర్ రింగ్ రోడ్ ఉంది మీకు ఏ బాధ లేదు ఒక్కసారి ఎక్కిండ్రు అనుకో అయ్యా దిగుతారు డౌన్ లాగానే మనం మీటింగ్ కనిపిస్తున్నాం అందరు రండి దీన్ని జయప్రదం చేయమని మరొకసారి కార్యకర్తలు మహిళలు యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ సేవాదల్ అదేవిధంగా ఐఎంపీసీ అందరూ కూడా కష్టపడి పనిచేయండి వచ్చేది మన రాజ్యమే అప్పుడు సర్కార్ వచ్చినాక ఇవన్నీ అప్పుడు వచ్చుకుందాం ఇప్పుడే మొదలు కొట్టాస్తే పంచుకున్న ఉండదు బాబు పదవులు వస్తాయి అప్పుడు చైర్మన్ వస్తాయి ఇంకోటి వస్తుంది ఎమ్మెల్సీ వస్తుంది కార్పొరేషన్స్ వస్తాయి కనుక దయచేసి
ఎవరికి టికెట్ ఇచ్చిన హైకమాండ్ మన తల్లి సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే గారు ఇస్తారు ఆ సీటును గెలిపియండి తప్పనిసరిగా పదేళ్ళు కష్టపడ్డారు మీరు రోజు భార్య అంటుంది ఏమా ఇన్ని రోజుల నుంచి తిరుగుతున్నాడు నిన్నగాక మొన్న టీఆర్ఎస్ వచ్చినాడు ఆయనకి సైకిల్ లేకుంటే ఆడు ఏది ఫార్చ్యూన్ గా తిరుగుతుందంటే మోడు కొట్టినది కాదు పక్కింటి చూసినట్టుంది మా పని అది గురించి మీరందరూ కూడా తప్పనిసరిగా ఎక్కువ సంఖ్యలో వచ్చి సోనియా గాంధీ వీడిని బహిరంగ సభను రిప్రజెంట్ చేస్తే అది మీ ఫ్యూచర్ అదే విధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తెలంగాణ తల్లికి న్యాయం చేసిన వారిని చెప్తూ మరొకసారి జై తెలంగాణ ఒకసారి మా కార్యకర్త చేస్తున్నాం చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే సోనియా గాంధీ నాయకత్వం అదే విధంగా రాహుల్ గాంధీ నాయకత్వం మల్లికార్జున ఖర్గే నాయకత్వం ప్రియాంక గాంధీ నాయకత్వం అందరి కలిసి తీసుకోండి సార్ అందరి కలిసి ఒకటి నాకు ఫోన్ తీవా అన్నా లాస్ట్ గ్రూప్ ఫోటో దిగింది కొంచెం చూడు బాబు లైన్ కానీ గ్రూప్ నా ఫోన్ దగ్గర